నేను భువన ఈసారి కూడా ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను సో లెట్స్ బిగిన్ ది స్టోరీ మధురమైన స్వరం మనసుకు నచ్చే గానం ఊహను వర్ణించే పాటైనా హృదయాన్ని కదిలించే పాటైనా ఏ పాటైనా తను పాడగలడు తన రెండు పెదవులు కలిస్తే చాలు ఆ పాట సూపర్ హిట్ ఇంతకీ ఆయన ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే లెట్స్ బిగిన్ ది స్టోరీ సింగర్ రేవంత్ 1990 ఫిబ్రవరి 10న శ్రీకాకుళంలో జన్మించాడు ఈ అబ్బాయి విఎస్ కృష్ణ గవర్నమెంట్ కాలేజీలో చదువు పూర్తి చేశాడు తర్వాత హైదరాబాద్ వచ్చి ప్లేబ్యాక్ సింగర్గా తన కెరియర్ను మొదలుపెట్టాడు కీరవాణి దగ్గర ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్గా కూడా పనిచేశాడు ఎన్నో టాలెంట్ షోలలో తనేంటో నిరూపించుకున్నాడు మొదటిగా ఈటీవీలో సప్త స్వరాలు ప్రోగ్రాంతో బుల్లితెరలో కనిపించాడు ఈ అబ్బాయి వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో మహాయజ్ఞం అనే పేరు మీద వచ్చిన సినిమాలో ఓ పాట పాడాడు అంతే ఇక తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు ఎత్తు ఎత్తు ఎదుగుతూనే ఉన్నాడు ఇప్పుడు తెలుగువాడి ఖ్యాతిని చాటేలా ఇండియన్ ఐడల్ గా మన ముందున్నాడు సూపర్ సింగర్ 5-7 లాంటి ప్రోగ్రాంలు చేసి సూపర్ సింగర్ 8 లో విన్నర్ గా నిలిచాడు తన జీవితంలో అవార్డులు రివార్డులు ఎన్నో గెలుచుకున్నాడు రేవంత్ బద్రీనాథ్ లో అంబదరి చిరంజీవ సాంగ్స్ కి బెస్ట్ డెబ్యూట్ సింగర్ అవార్డు ని కూడా కైవసం చేసుకున్నాడు ఇప్పటిదాకా రేవంత్ సుమారుగా 200కు పైగా పాటలే పాడాడు యువత నుండి ఇంట్లో ఉండే బామ్మ వరకు అందరినీ ఆకట్టుకునే స్వభావం తనది ఈ కష్టపడే తత్వమే ప్లేబ్యాక్ సింగర్ నుండి ఇండియన్ ఐడల్ గా మార్చింది చూశారుగా ఇది రేవంత్ పాటల పయనం తాను ఎంతటి వాడైనా అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లదే ఆ క్రెడిట్ అంటున్నాడు మధురమైన గానమే కాదు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కూడా అతని విజయంలో భాగమే అందుకే ఈ 27 ఏళ్ల ఇండియన్ ఐడిల్ ను మనం కూడా అభినందిద్దాం విష్ యూ ఆల్ ది బెస్ట్ రాక్ స్టార్ రేవంత్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్ సబ్స్క్రైబ్ కే న్యూస్ తెలుగు